అన్నా ఏం చెప్పాలన్నా, అన్ని మంచి శకునాలే. ఇలా విస్తారం రోజు అన్ని మంచి శకునాలే వచ్చింది. చాలా బాగుంది సినిమా. హీరోకి మళ్ళా ఇది మళ్ళా ఒక సినిమా, ఇటు పడ్డ సినిమా, మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ బాయ్ సినిమా చూసినప్పుడు మనకు స్టార్టింగ్ లో ఏం అర్థం కాదు, తర్వాత అది ఎంత హిట్ అయిందో తెలుసు. అదొక సినిమా ఎట్లా అంటే హార్ట్ టచింగ్ సినిమా. ఈ సినిమా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ సినిమా, ఒక రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ అంటే ఒక రిలేషన్షిప్ అంటే ఏంటంటే సినిమా తీసిరు చాలా బాగుంది. సినిమా నీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ లాగిలేదు. సినిమా వచ్చిన అందరు సమ్మర్కి వచ్చిన అందరు ఎంజాయ్ ఎంజాయ్ చేసిపోతారు అన్న. అంత బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. మంచి అన్ని మంచి శకునాలని టైటిల్ బాగా పెట్టిరు. డైరెక్టర్ కూడా బాగా తీసింది, చాలా బాగా తీసింది. సినిమా మాత్రం హిట్ సినిమా, అంటే ఓవరాల్ లాగి లాగిలేదు. కథకి ఎంత పెట్టాలో ఎంత నయం చేయాలో డైరెక్టర్ అంతే నయం చేసిన. దానికి ఎంత కావాలో అంతే పెట్టారు. ఏం కథ మనం పోల్చోదు. మనం సినిమా చూసినాక చెప్పమనండి ఎట్లా ఉందో. సినిమా చూసినాక చెప్పమని చాలా మీకు హైలైట్ అనిపించింది అలా నగల వాళ్ళ ఒక హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయండి. అలా మంది ముగ్గురు ఏడవాలని కానీ అవి కానీ చాలా బాగుంటాయి. అది ఎంత కష్టపడతారు, ఎంత బాధపడతారు ఒక ఫ్యామిలీ కోసం అని సినిమా చూపించారు. అన్ని మంచి శకునాలు. కొన్ని మనం బయట పోతే మంచి కావాలంటారు, కానీ అంత ముందు మా అంతా మర్చుకోవద్దు. ఏ జరిగిన మనం మంచిగా అనుకో, అన్ని మళ్ళీ మంచి శకునాలి, అన్ని మళ్ళీ మంచిగా జరుగుతాయి. శుభాయ్ అనుకోవాలి. ఫైవ్ రేటింగ్ ఇస్తారు, 5 కి 3.5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.